This is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. ఏమని చెప్పను, ఎన్నని చెప్పను, ఎలా చెప్పను? కొన్ని లక్షణాలు పుట్టుకతో వస్తాయి, మరి కొన్ని లక్షణాలు నేర్చుకుంటే వస్తాయి. కన్యా రాశి వారికి మాత్రమే సాధ్యమైన స్వతహాగా పుట్టుకతో వచ్చే లక్షణాలలో రెండింటిని ముఖ్యంగా చెప్పుకోవాలి. ఒకటి సంయమనం, రెండు ఊహాశక్తి. సంయమనం తెలుగు పదమే, ఇంగ్లీష్లో రిస్ట్రెయింట్ అంటారు. సంయమనం అనేది మానవ సంబంధాల మధ్య పలు నాటకీయ సంఘటనలకు లేదా విధివశాత్తు ఉత్పన్నమయ్యే పలు ఆకస్మిక పరిణామాలకు తొనక్కుండా నిబ్బరంగా వ్యవహరించగల గొప్ప శక్తే సంయమనం. ఇక రెండోది ఊహాశక్తి. ఇది మనిషిని నిత్య చైతన్యవంతంగా ఉంచగలుగుతుంది. మీ కంటికి కనిపించే స్థూల ప్రపంచం అంతా అంతకుముందు తొలుత ఎవరో ఒకరి ఊహాశక్తి నుండి ఉద్భవించిన సూక్ష్మరూపమే. ఇది వెంటానికి నమ్మశక్యంగా బాగుంది కదా. అయితే నా ప్రియమైన స్నేహితులారా, ఉప్పు కర్పూరంబు ఒక్క పోలిక ఉండినట్లు ఊహాశక్తి వేరు, ఊహల్లో విహరించటం వేరు. సరే, దంపినమ్మ ఎంతో కొంత బొక్కినట్టు ఊహాశక్తి ఉన్నవారు అడపా దడపా ఊహల్లో విహరించకుండా ఎలా ఉంటారు? కన్యారాశి వారు కలల ప్రపంచంలో పర్మనెంట్గా ఉండిపోయే సోమరులు సోంబేర్లు కారని, నిత్య కృషివలురని మీరు గుర్తుంచుకోవాలి. ఇంతకు విషయం ఏమిటంటే, సంయమనం, ఊహాశక్తి కన్యారాశి ప్రధాన లక్షణాలు. ఇవేగాక కన్యారాశి వారికి మాత్రమే సొంతమైన మంచి లక్షణాలు చాలా చాలా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చెప్పుకుందాం. తర్కములో కన్యారాశి వారిదే పైచేయి, ఎందుకంటే ఇది బుధక్షేత్రం, పైగా బుధునికి ఉచ్చక్షేత్రం. ప్రాక్టికల్గా ఉండటం కన్యారాశి వారి మరో ఉన్నత లక్షణం. సమయానుకూలంగా ఎవరినీ నొప్పించకుండా ఎదుటి వ్యక్తులకు తగినట్లుగా తమని తాము మార్చుకునే సర్దుబాటు లక్షణం కూడా బుధునిదే. ఒక క్రమ పద్ధతిని పాటిస్తారు, ఆ విధంగానే జీవిస్తారు. నిజాయితీ, మచ్చలేని ఆకర్షణీయ వ్యక్తిత్వం, శ్రమపడే తత్వం, వేగంగా ఆలోచించగల నేర్పు వీరి సొంతం. ప్రకృతికి దగ్గరగా ఉంటారు. దయా, సానుభూతి, కరుణ, హాస్యం, మేధాశక్తి మరియు బేరమాడగల వ్యాపార నైపుణ్యం వీరి సొంతం. కన్యారాశి వారి ఉపన్యాస కౌశలం ఒక్కసారి విన్నా చూసినా చచ్చే వరకు మర్చిపోలేరు. అంతగా సమ్మోహనపరచగలరు, ఎందుకంటే ఈ రాశి వారికి వాక్కు స్థానాధిపతి, భాగ్యాధిపతి, బుధుడు యొక్క మంచి మిత్రుడైన యోగకారకుడు శుక్రుడే. గ్రహాలకు మిత్ర, శత్రు, సములనే సాధారణ సూత్రం అలా ఉంచితే ఇతర మిత్రుల కంటే బుధ శుక్రుల మైత్రీ బంధం అనన్య సామాన్యం, అపురూప బంధం. శుక్రుడు సంగీతమైతే బుధుడు సాహిత్యం. తులారాశి సమన్వయానికి, కన్యారాశి సంయమనానికి కొలమానం. ఎవరికీ భయపడిన తత్వం కన్యారాశి వారి సొంతం. కష్టించి పనిచేయగల శ్రమైక ఆనంద జీవులు వీరు. కన్యా అంటేనే ప్రాయములో ఉన్నారని అర్థం. వయసే అసలు సిసలైన అందమని మీకు తెలుసు. ఈ రాశివారు సున్నితంగా, మృదు స్వభావంతో అందంగా ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉపోద్ఘాతమే కొండవీటి చాంతాడంతవుతుంది. గుర్తుంచుకోండి, సంయమనం, ఊహాశక్తి కన్యారాశి వారి సహజ లక్షణాలుగా అభివర్ణిస్తూ ఈ వీడియో ప్రారంభిస్తున్నాను. ఉత్తర పల్గొని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు మరియు చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిసి కన్యారాశి ఏర్పడింది. రాశ్యాధిపతి బుధుడు. బుధుడికి ఇది ఉచ్చక్షేత్రమని గుర్తుంచుకోవాలి.
ఉత్తర ఫల్గుని సూర్య నక్షత్రం, హస్త చంద్ర నక్షత్రం, చిత్త కుజ నక్షత్రం. ఈ కారణంగా రవి చంద్ర కుజ బుధ గ్రహముల యొక్క ప్రభావం కన్యా రాశి జాతకులపై ఉంటుందని ప్రాథమికంగా అర్థం చేసుకోవాలి. కన్యా రాశి జన్మలగ్నమైనా చంద్రలగ్నమైనా రవి లగ్నమైనా అట్టి వారంతా కన్యా రాశి లక్షణాలు కలిగి ఉంటారు. ఈ రాశి గుర్తు చేతిలో ధాన్యం కంకె ఉన్న ఒక కన్య. ఇది సమరాశి. భూతత్వం ద్విస్వభావం, సున్నితత్వం మృదు స్వభావం, ఓర్పు నిబ్బరం సంయమనం చురుకైన బుద్ధి రెండు విధాలుగా ఆలోచించే తత్వం ఉంటుంది. ఊహాశక్తి అధికం. నిత్య చైతన్యంతో ప్రాయములో ఉన్న కన్యలా నవ్వుతూ తుళ్ళుతూ ఉత్సాహంగా ఉంటూ అందరినీ నవ్విస్తూ ఉత్తేజపరుస్తుంటారు. బుధునికి ఉచ్చస్థానమైనందున మిథున రాశి వారి కంటే తెలివిగా ఉంటారు. పనిలో శ్రద్ధ నైపుణ్యాలతో పాటు త్వరితగతిన పూర్తి చేయు ధోరణిలో ఉంటారు. విపరీత ధోరణులు లేని సనాతన సాంప్రదాయం ఆధునిక ఆహార్యంతో ఉన్న విధంగా సరికొత్తగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. నిరంతరం ఎడతెరిపి లేకుండా పనిచేస్తూనే ఉంటారు. ఈ రాశిలో జన్మించిన సాధారణ గృహిణులు సహితం ఇంట్లోనే తలమునకలైనంత పనిలో బిజీగా ఉంటారు. వేళకు తిండి నిద్ర పట్టింపు ఉండవు. సహజ లక్షణమైన సంయమనం ఉన్నందువలన సమస్యలను పరిష్కరించటంలో వీరి వ్యవహార శైలి చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. తెలివి నైపుణ్యం వీరి సొత్తు. అవసరం లేని విషయాలను సంవత్సరాల తరబడి వ్యక్తపరచకుండా దాచుకుంటారు. ఒకంత సిగ్గు ఒకంత గంభీరము కలగలిపి చాలా అపేక్ష ఆత్మీయత ఆప్యాయతలతో కలుపుగోలుగా ఉంటారు. బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు అందరినీ గుర్తిస్తారు. తమను కూడా గుర్తించాలని గౌరవించాలని అభిలషిస్తారే గాని గౌరవం కోసం పాకులాడరు. విమర్శ విశ్లేషణ ఆలోచనలు అన్నీ చమత్కారవంతంగా కాస్త హాస్య ధోరణితో ఎవరినీ నొప్పించని విధంగా ఉంటాయి. ప్రవర్తన చాలా ఉదాత్తంగా హుందాగా ఉంటుంది. ఆహార్యం నిత్య నూతనంగా ఉంటుంది. మాట మధురంగా ఉంటుంది. ఆట పాట రచన శిక్షణ బోధన పరిపాలన పరిశీలన మధ్యవర్తిత్వం మొదలైన విషయాలలో ప్రతిభ కలిగి ఉంటారు. పనినే కాదు పనిచేసే నైపుణ్యం గల వారిని కూడా ఇష్టపడతారు. సకాలంలో పనిచేసే వారికి తగిన ప్రాధాన్యతనిస్తారు. సమయం ధనం రెండింటికి సమగౌరవం ఇస్తారు. ఈ రాశి వారు చదవటం రాయటం పరిశోధించటంలో ఎల్లప్పుడూ బిజీగా ఉంటారు. నిజాయితీ క్రమశిక్షణ చిత్తశుద్ధి ఇష్టపడతారు. ఆ విధంగానే ఉంటారు. కుటుంబానికి ప్రాధాన్యతనిస్తారు. ఇంట్లో అందరి అవసరాలను గమనించి వాటిని తీర్చి సంతృప్తి పడతారు. ఎవరికైనా ఎలాంటి పరిస్థితులలోనైనా సహాయం చేయడానికి ముందుంటారు. అబద్ధాలు చెప్పి వీరి సాయం పొందేవారు నిరంతరం ఉంటూనే ఉంటారు. ఆధునిక కాలానికి తగినట్లుగా అప్ టు డేట్గా ఉంటారు. మరీ చెప్పాలంటే సమకాలీన సమాజానికి కనీసం దశాబ్దమైనా ముందుంటారు. తగిన ప్రోత్సాహం ఉంటే శివధనుసు విరవటానికి కూడా ముందుంటారు. అంటే పని విషయంలో అంత శ్రద్ధ ఆసక్తి చురుకుదనంతో ముందుంటారని మీరు అర్థం చేసుకోవాలి. పరిస్థితులు కలిసి వచ్చి వీరు బాగుంటే సమాజ శ్రేయస్సు కోసం సమయాన్ని వెచ్చిస్తారు. చుట్టూ ఉన్నవారు శల్య సారథ్యంలా విసిగించిన ఏళ్ళ ఏ పనినైనా మధ్యలో విరమించాలనుకుని నిరుత్సాహపడతారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు వీరు ప్రారంభించరు. ఎవరో ఒకరి అండ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉన్న ఎళ్ళ వీరు విజయం సాధించెదరు. సమయస్ఫూర్తితో సలహాలు ఇవ్వటంలో అగ్రగణ్యులు. సంగీతం సాహిత్యం జ్యోతిష్యం జర్నలిజం మిమిక్రీ రచన నటన వ్యాపారం పరిపాలన అనేక విభాగాలలో ప్రతిభా పాటవాలు ఉంటాయి. బుధగ్రహం సూర్యుడికి చాలా సన్నిహితంగా ఉంటుంది. నిజ జీవితంలో కూడా రాజసమానులైన మేనేజింగ్ డైరెక్టర్స్కు సన్నిహితులుగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్గా లేదా దానికి సమానమైన హోదాలో ఉండి యజమాన్యానికి వ్యాపారాభివృద్ధికి తోడ్పడే మంచి సలహాలు ఇచ్చి తదనుగుణంగా భద్రతతో జీవించాలని అభిలషిస్తుంటారు. ఈ రాశివారికి ఏదైనా సందేహము వచ్చిన ఏళ్ళ
10 మందిని సంప్రదించి వారి వారి అభిప్రాయాలను తీసుకుంటారు. జ్ఞాపక శక్తి జాస్తి. బాల్య స్మృతులు కూడా వీరికి సజీవంగా నిన్న జరిగినంత తాజాగా గుర్తుంటాయి. అది కూడా సజీవ జ్ఞాపక శక్తి. అంటే దృశ్యాలన్నీ చలన చిత్రాల వలె సంపూర్ణంగా గుర్తుంటాయి. గ్రంథరచన, ప్రచురణ, పంపిణీ అన్నీ చేయగల సమర్థులు. కనీసం 2 కంటే ఎక్కువ భాషలతో పరిచయం, ప్రవేశం ఉంటాయి. డిబేటులో ప్రజ్ఞావంతులు. వాదనాపటిమతో నందిని పందిగా చేయగల అల్లరి హాస్యప్రియులు కన్యారాశి జాతకులు. ఆచితూచి మాట్లాడాలన్నా, హద్దు లేకుండా మాట్లాడాలన్నా, మౌనంగా ఉండాలన్నా ఏదైనా వీరికి సాధ్యమే. ఏకకాలంలో అనేక కార్యక్రమాలు చేయాలని భలే సరదా పడుతుంటారు. చేయగలరు కూడా. అన్ని కళలు ఇష్టపడతారు. జీవితంలో మార్పులు చేర్పులు అధికం. 2 వ్యాపారాలు, 2 ఉద్యోగాలు ఉంటాయి. కనీసం 2 ఇళ్ళుంటాయి. ఉదార స్వభావులని చెప్పాలి. కన్య అంటేనే ప్రాయం కావున ఉన్న వయసు కంటే తక్కువ వయసు గలవారిగా కనిపిస్తారు. లగ్నంలో శని లాంటి వృద్ధగ్రహం ఉంటే అది వేరే సంగతి. వీరికి సొంత ఇల్లు, సొంత వాహనం ఉంటాయి. ప్రేమించే బంధువులు, అభిమానులు, ఆత్మీయులు ఉంటారు. కన్యారాశి వారికి, కన్యాలగ్న జాతకులకు శుక్రుడు శుభుడగుట వలన డబ్బుకు లోటు ఉండదు. ఒకంత మొహమాటస్తులనే చెప్పాలి. సొంత ఊరు, సొంత మనుషులను అభిమానం వీరికి ఎక్కువ. నమ్మిన వారి వలన మోసగింపబడు అవకాశము కలదు. విలాసవంతమైన జీవితం పట్ల మక్కువ ఉన్నను ఆదర్శవంతులుగానే జీవిస్తారు. అభిమానులు, అనుసరించేవారు ఎక్కడికెళ్ళినను ఎక్కువే ఉంటారు. మోసం చేయరు, చేసేవారిని ఇష్టపడరు. చొరవగానూ ఉంటారు, వినయంగానూ ఉంటారు. జన్మస్థలానికి దూరంగా స్థిరపడతారు. చాలా తరచుగా ప్రయాణాలు చేస్తారు. వీరు ఏ పనిని చేపట్టినను లోకములో ఆయా రంగాలలో ఎవరూ చేయని ఒక వినూత్న పోకడను, ఒక కొత్తదనాన్ని ప్రవేశపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచెదరు. ఇల్లు, కుటుంబ సభ్యులు, వారికి కావలసిన ప్రాథమిక అవసరాలు, పరిశుభ్రత, వస్తు సంపద, సకల సౌకర్యాలు, వీటికి ప్రాధాన్యతనిస్తారు. ధర్మాన్ని, చట్టాన్ని, ప్రభువులను, పెద్దలను గౌరవంగా చూస్తారు. ఆ విధంగా ప్రోటోకాల్ పాటించే విధానం సమాజంలో ఉండాలని కోరుకుంటారు. అనాథులు, పేదలు లేని సామ్యవాదాన్ని, అందరికీ అన్నీ ఉండే అభ్యుదయ సమాజాన్ని స్వాగతించటమే కాదు, దాని కొరకు కృషి చేస్తారు కూడా. జోదము, వడ్డీ వ్యాపారము చేయుదురు. ఏ వృత్తిని చేపట్టినను రాణింతురు. పూర్తిగా కొత్త వృత్తులలో ప్రవేశించి అప్పటికే ఆయా వృత్తులలో ఉన్న పాత వారిని సైతం దాటుకుని అభివృద్ధి సాధించగలరు. ఈ జాతకులకు స్త్రీ జనాకర్షణ ఉండును. స్త్రీలంటే సానుభూతి ఉంటుంది. వారి పట్ల దయా, స్నేహశీలత కలిగి ఉంటారు. స్త్రీ గౌరవానికి ప్రాధాన్యతనిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు గృహాలంకరణ, అతిథులను ఆదరించుట, బంధుజన ప్రేమ మొదలగు విషయాలలో నిరంతరం సతమతమవుతుంటారు. గుండె, ఊపిరితిత్తులు, జీర్ణాశయమునకు సంబంధించిన అనారోగ్యం కలుగవచ్చును. చిన్నవో పెద్దవో చర్మ వ్యాధులు ఖచ్చితంగా ఉంటాయి. సేవ చేసిన వారిని గుర్తుపెట్టుకుని సత్కరించు ఉన్నత గుణం ఉంటుంది. కృతజ్ఞత, మమకారం, అభిమానంతో జీవిస్తారు. సంసారిక జీవితం, ఆర్థిక పరిస్థితి సుఖ సౌఖ్యాలతో ఉంటుంది. చివరిగా ఒక మాట, మంచితనానికి కన్యారాశి జాతకులు బ్రాండ్ అంబాసిడర్స్గా తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.